బీఆర్ఎస్ సరిదిద్దుకుంటే బాగుంటుంది, ప్రతిపక్షం బలంగా ఉంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. మాట్లాడు రఘునందన్ రావు గారు. ఇక జూమ్ ఉంది కదా, కొంచెం మన మధు గారు డిస్టర్బ్ అవుతున్నట్టు ఉంది. సోమేశ్వరరావు గారు, ఇప్పుడు ఎవరైనా ఒక రాజకీయ పార్టీ మనమే పుట్టి మనమే పెంచి మొక్క మానైన తర్వాత ఆ మొక్క ఎండిపోతుంది అన్నప్పుడు బాధ అనిపిస్తుంది, బట్ రాజకీయాలలో అది కామన్. మేము ఇట్లే ఉంటాం, మేము తప్పులు చేస్తూనే ఉంటాం అంటే ఫలితాలు వారే అనుభవించాల్సి వస్తుంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడినటువంటి ఒక వ్యక్తిగా, తెలంగాణ రాష్ట్రం బాగుండాలనేటువంటి కోరుకునేటువంటి వ్యక్తిగా, రాజకీయ పార్టీలలో జరుగుతున్నటువంటి కలుషిత వాతావరణం గురించి నేను నా అభిప్రాయాన్ని మీ ద్వారా నిర్మోహమాటంగా చెప్పదలుచుకున్నాను. సాంబశ్వరరావు గారు, ఉద్యమ సహచరులు ఎవరు కూడా రాజకీయ నాయకులుగా సహచరులుగా మీతో ఉండడానికి అర్హులు కాదనేటువంటి మీ ఆలోచన మార్చుకోవాలి. దయచేసి కేసీఆర్ గారు, మీరు కూడా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ ఎంకరేజ్ చేసి మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకొస్తేనే మీరు ఇంత గొప్ప ఎదిగారు. అట్లే మీరు కూడా ఆ 20-25 సంవత్సరాల తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ ద్వారా కొత్త నాయకత్వం అవడానికి రాష్ట్రానికి ఒక అవకాశం వచ్చింది. అంత మంచి అవకాశాన్ని మీరు పోగొట్టుకొని గతంలో తెలుగుదేశం పార్టీలో మీతో కలిసి పనిచేసిన వాళ్ళని తీసుకొని వచ్చి పింక్ కేబినెట్ ని కాస్త ఎల్లో కేబినెట్ గా మారుస్తున్నారనేది తెలంగాణ సమాజం అనుకుంటున్నటువంటి మాట. అట్లా రాకుండా ఆ మచ్చ మీ మీద పడకుండా చేసుకుంటే బాగుంటుంది అనేది నేను వారికి సూచించగలను. నువ్వెవడి నాకు సూచించడానికి అని ఎవరన్నంటే నేను మాట్లాడడానికి కూడా ఏముండదు, బికాస్ ఇట్ ఈస్ దేర్ పార్టీ, వాళ్ళ పార్టీ వాళ్ళ నిర్ణయం, వాళ్ళు ఉంచుకుంటారా చంపుకుంటారా అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను. ఇంకోటి మధు గారు ఏమంటారంటే, మీరు ఎవరైతే ఇతర పార్టీ నాయకుల్ని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న తర్వాత మంత్రులు ఇచ్చిన తర్వాత కూడా వారందరూ ఎన్నికల్లో గెలవగలిగారు కదా, 63 సీట్ల నుంచి 88 సీట్లకు ఎదిగిన మేము ప్రజలు ఆమోదించారని చెప్తున్నారు. ఫక్తు రాజకీయ పార్టీ అయినంత మాత్రాన ఇలా రాజకీయాలు చేయాలని ఏ ప్రజలు కోరుకోరు. ఎన్నికలు వెళ్ళింది కూడా ఎజెండా అది కాదు కదా. సాంబశ్వరరావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారిని ఉప ఎన్నికలలో సరే ప్రభుత్వం గెలిపించిందా, పాలేరు ప్రజలు ఓట్లేసి గెలిపించారా అని అంటే, నేనైతే డెమోక్రసీని నమ్మేటువంటి వ్యక్తిగా పాలేరు ప్రజలే ఓట్లేసి గెలిపించారు, తుమ్మల నాగేశ్వరరావు గారు గెలిచారు ఉప ఎన్నికలలో. మరి వారు అంత గొప్ప కేబినెట్లకు పోయి, అంత గొప్ప రోడ్లు భవనాలు శాఖ మంత్రిత్వ శాఖను తీసుకొని పరిపాలించిన తర్వాత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారిని ఎందుకు మరి అక్కడ పాలేరు లోపల ప్రజలు ఓడిచ్చారు? సాంబశ్వరరావు గారు, ఖమ్మం జిల్లానే కదా మనం మాట్లాడుతుంది, ఖమ్మం జిల్లా గురించే మాట్లాడుతున్నాం కదా. అంతకంటే ముందు మరి ఉపేందర్ రెడ్డి గారికి అయితే ఏం అనుభవం లేదు కదా, వారు 10 సార్లు గెలిచిన ఎమ్మెల్యే కూడా కాదు కదా. తుమ్మల గారు చాలా సంవత్సరాల నుంచి అక్కడ గెలుస్తూ వస్తున్నారు, ఆ జిల్లా మీద వరకు గట్టి పట్టు ఉన్నటువంటి నాయకుడు కదా. మరి ప్రజలు ఎందుకు వద్దనుకున్నారు ఖమ్మం జిల్లా ప్రజలు? అంటే అక్కడ ఉప ఎన్నికల్లో మీరు వస్తే ఏదో లాభం జరుగుతుంది, మంత్రి అయితే మన నియోజకవర్గం బాగుపడుతుంది అని గెలిపించుకున్నారు. కానీ జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అట్లాంటి వాళ్ళని కూడా ప్రజలు ఓడించినారు సాంబశ్వరరావు గారు, మనం అర్థం చేసుకోవాల్సింది. ఎస్, వారు అన్నట్టు 63-88 అనమాట వాస్తవం. మరి 88 అయిన వాటిని 104 ఎందుకు చేసుకోరు? మళ్ళీ కూడా అదే తప్ప ఎందుకు చేస్తున్నారు? ఏమవసరం ఉంది మీకు? 63 రోజు అంటే ఏమైనా డోలాయనమైన స్థితి అనుకోవచ్చు. 63 నుంచి 88కి వచ్చిన తర్వాత కూడా ఈ డోలాయనమైన పరిస్థితి పక్క పార్టీలను ముంచాలి, పక్క పార్టీలను లేకుండా చేయాలనేటువంటి ఆలోచన ప్రజాస్వామ్యానికి మంచిది కాదు సాంబశ్వరరావు గారు. అసలు చర్చలే జరగవద్దు, మమ్మల్ని ఎవరు విమర్శించొద్దు అనే అటువంటి ఆలోచనే సరైనది కాదు. ఇంకోటి రఘునందన్ రావు గారు, ఇక్కడ జూపల్లి కృష్ణారావు గారు మొన్న పోటీ చేశారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటే పోటీ చేయలేదు. కానీ చాలామంది సేమ్ క్వశ్చన్ మధు గారిని అడిగిందే మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరైతే పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండి పోటీ చేశారో, బీఫామ్ మీద పోటీ చేశారో, వారు ఓడిపోయినంత మాత్రాన గెలిచిన వాళ్ళంతా గొప్పవాళ్ళేం కాదు, వాళ్ళందరినీ అధికార పార్టీలో తీసుకున్న తర్వాత వారికి పార్టీలో బలం పెరిగిన తర్వాత మరి ఈ ఓడిపోయిన వాళ్ళు మరి ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వాళ్ళు అన్ని సీట్లు ఎవరు గెలవరు కదా అని చాలా పార్టీలు ఆ ఓడిపోయిన వాళ్ళని కూడా పార్టీలో కంటిన్యూ చేస్తుంటారు, వాళ్ళ విలువ వాళ్ళకు ఉంటూ ఉంటుంది, మరి దీని నుంచి ఎలా బయటపడాలి? ఇప్పుడు ఆ 16 మంది ఎవరైతే 88 నుండి 104 పెంచుకున్నప్పుడు పక్క పార్టీలకు వెళ్ళి, కాంగ్రెస్కి వెళ్ళి, బీఎస్పీకి వెళ్ళి, ఇతర పార్టీలకు వెళ్ళి ఎవరైతే తీసుకున్నారో టీఆర్ఎస్ పెద్దలు, లైక్ ఇందాక తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర ఉపేందర్ రెడ్డి గారిని కానీ, జూపల్లి కృష్ణారావు గారి దగ్గర వీరం హర్షవర్ధన్ రెడ్డి గారిని, తాండూరులో మహేందర్ రెడ్డి గారి ప్లేస్ లోపల రోహిత్ పైలట్ రోహిత్ రెడ్డి గారిని, ఇట్లా అక్కడ బీఆర్ఎస్ గుర్తు మీద పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళ మీద కలిసిన కాంగ్రెస్ వాళ్ళని తీసుకున్నప్పుడు మీరు వాళ్ళని మళ్ళీ ఎట్లా సమస్తమైనటువంటి స్థానం ఇవ్వగలుగుతారు, ఎట్లా గౌరవించగలుగుతారు? కాబట్టి క్వైట్ న్యాచురల్గా నాకు ఆ పార్టీలో మనగడ లేదు అని అనుకున్నప్పుడు రాజకీయ నాయకుడు ఇంకా పార్టీలో ఎట్లా కొనసాగుతాడు? సాంబశ్వరరావు గారు, వీళ్ళంతా సుదీర్ఘ కాలం పాటు గెలుస్తూ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసి వచ్చిన వాళ్ళు, ఆ జిల్లా మీద కొంత అవగాహన ఉన్న వాళ్ళుగా పేరు పొందిన వాళ్ళు వీళ్ళు. మీరు చెప్పిన తుమ్మల కానీ, మీరు చెప్పిన జూపల్లి గారు కానీ, నేను చెప్పిన మహేందర్ రెడ్డి తాండూరు గారు కానీ, వీరందరూ కూడా ఆ జిల్లా మీద కొంత ఎంతో కొంత ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటున్నటువంటి వాళ్ళే కదా. ఇప్పుడు అదే రకంగా సబితా ఇంద్రారెడ్డి గారి మీద గెలిచినటువంటి తీగల కృష్ణారెడ్డి గారు ఉంటారా వీళ్ళంతా పార్టీలో? రేపు ఎలక్షన్స్కి వచ్చేసరికి వీళ్ళందరూ ఆ పార్టీలో ఎట్ట మనగడ కొనసాగిస్తారు? మహేందర్ రెడ్డి గారికి ఒకరికంటే ఎమ్మెల్సీ వచ్చింది, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది?
తుమ్మల గారు అయితే చాలా రోజుల నుంచి ఎమ్మెల్సీ కోసం అయితే చూస్తున్నారని అయితే విన్నాం కదా మనం. తుమ్మల గారి పరిస్థితి ఏంది, ఇప్పుడు జూపల్లి గారి పరిస్థితి ఏంది, అట్లే 88 సీట్లు అక్కడ ఆగి ఉంటే టీఆర్ఎస్ అయిపోతుండే, దాన్ని 104 పెంచుకునే పరిణామక్రమంలో చేర్చుకున్నటువంటి ఈ 16 స్థానాలలో రేపు సంఘర్షణని టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోక తప్పదనేది నా భావన. ఎస్, ఇంకొక విషయం సార్, బయటికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా గడీల పాలన అంటారు. అసలు గడీలు లేవు, దొరలు లేరు, అందరూ డెమోక్రసీ ప్రకారమే గెలుస్తారు. బయటికి వెళ్ళినప్పుడే వీళ్ళకి గుర్తు వస్తాయా, ఇంతకాలం గుర్తుకు రావా? అంటే ఆ దొర అనేటువంటి కులానికి మన సాంబశివరావు గారు మరి కులాల గురించి మాట్లాడుకోవచ్చో మాట్లాడుకోవద్దో మన చర్చలు నాకు తెలియదు, కానీ గతంలో నుంచి కూడా నిజాం నవాబు పరిపాలించినప్పుడు కానీ అంతకుముందు నుంచి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కానీ దొర అనే పదం అంటే అది అన్ని కులాలలో ఉన్న వాళ్ళని దొర అని పిలుస్తారు. ఒక వెల్మాసిన తెలుగు దొరలని, కొన్ని ఊర్లలో రెడ్డిస్ని కూడా దొరలని పిలుస్తారు సాంబశివరావు గారు. అంటే ఎవరికైతే ఎక్కువ ఆస్తిపాస్తులు ఉంటాయో, ఊర్లో పెద్ద ఒక గడి లాంటి కోట లాంటి ఇల్లు కలిగి ఉంటాయో, ఎవరైతే ఆ ఊర్లో కొంచెం ప్రిడామినెంట్ గా ఉంటారో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్ వాళ్ళని దొర అని పిలుస్తారు సార్ అని నేను అనుకుంటాను, నాకున్నటువంటి అవగాహన మీద. సో ఇక్కడ తెలంగాణ సమాజంలో ఇప్పుడు కేసీఆర్ గారిని విమర్శించే వాళ్ళందరూ ఏమంటున్నారు, లేదా బయటకు వచ్చే వాళ్ళు ఎందుకు పదం ఆడుతున్నారంటే వారి కాస్త వెళ్ళమ కాబట్టి